ఒక ఆటలాగా సృష్టి స్థితి లయాలు చేసుకుంది. సృష్టి స్థితి లయాలు చేసుకుంటాను. అందుగురించి బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఇప్పుడు ఈ బ్రహ్మంలోనే కదా, ఈ ఖాళీలో కదా, ఇవన్నీ ఉంటా. ఈ ఖాళీలో కదా చెప్పండి, మన చిన్ననాటి నుంచి ఏం చూస్తున్నాం, ఏం విన్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎంతమందిని చూసాం, ఎంతమంది మరణించిన వారిని చూసాం, ఎంతమందిని పుట్టిన వారిని చూసాం, ఇదంతా కూడా దీంట్లోనే జరుగుతుందా లేదా? రాకపోకలు చూడండి, బస్సు మీద వెళ్తారు ఇంకో ఊరు, కానీ అక్కడ కూడా ఇదే కదా, ఇదే కదా. మరి ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉన్నదేంటి? ఇదే ఉన్నదే, ఇదే ఎక్కడికి వెళ్ళినా ఉన్నది, ఇదే లేనిది లేదు, పరమాత్మ లేని చోటు లేదు, ఉన్నది ఇదే. ఆ ఇదేగా మనం ఉంటాం. పరమాత్మయే, పరమాత్మయే ఉన్నదంతా పరమాత్మయే. అందువలన దీంట్లోనే జన్మ మరణాలు జరుగుతున్నాయి. మరి మూడు వంతులు ఈ అనంతత్వంగా, నాలుగు వంతులు మొత్తం అంతా బ్రహ్మమ్మ. బ్రహ్మలో ఒక వంతుగా సృష్టి వచ్చింది. ఒక వంతు సృష్టికే ఎన్ని దేశాలు, ఎంత కథ ఉందో చూడండి. ఇంకా మూడు వంతులు ఈ ఖాళీలో ఉన్నాయి. ఇదంతా కూడా అనంతత్వం. మీ అనంతత్వంలో అనంతత్వంగా మనలోనే ఉందా లేదా ఆలోచించుకోండి. నీలో, నాలో, అందరిలో అంతగా వ్యాపించి ఉందా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండటమే. దేని ఎందుని వేరుగా తలం పెట్టుకోకండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా ఈ అవస్థ వచ్చింది. ఈ అవస్థకు ఏం చేస్తున్నాం? మూతులు కట్టుకుని కూర్చున్నాం, దూరం దూరంగానే శానిటైజర్లు రాస్తాం. మరి ఏ అవస్థకి అలాగే ఉన్నాం లేదా? ఆయుర్దాయం అన్నది ఎవరికి వారు తెచ్చుకున్నది? అది ఈ ప్రళయం మొన్న మనం చెప్పుకున్నాం కదా భగవద్గీతలో, నాలుగు యుగాలు కలిపి మహాయుగం అవుతుందంట. కల్పన అంట, 12 ఏళ్ళు అంట, మళ్ళీ 12 కల్పనలు అంట, ప్రళయం అంట అని చెప్పుకున్నాం కదా. అంటే సృష్టికేమో అది అంతం, మనకి మనం తెచ్చుకున్న ఆయువుని మనం అంతం చేసుకుంటాం. కానీ అసలు పుట్టుకున్నామంటే ఎలా ఉంటుంది? తెచ్చుకోకర్లేదు, మరణించక్కర్లేదు, పుట్టక్కర్లేదు, సావక్కర్లేదు. అందుకని పుట్ట సావాలేని స్థితి మంది మానవ జన్మకే కుదిరింది. అందులోనే అనంతత్వంగా చక్కగా మనకి అన్ని యుగాల్లోని మన యొక్క భావంలో తీర్చిదిద్దబడ్డాయేమో. ఇప్పుడు మనం పుట్టిన మనకు తెలియబడ్డది, మన పుట్టుకేంటి, మన మరణం ఏంటి, మనం అసలు ఎలా ఉంటే మరలా పుట్టమో మనకు తెలిసింది. మామూలు అప్పుడు తెలియదు కదా, అందరికీ తెలిసిస్తుందండి. మన సత్సంగులు బాగా అర్థమవుతుంది, బాగా తెలుసు. మిగిలిన వాళ్ళు కూడా నాకెందుకు, కానీ అందరూ ఒక్కటే నాకెందుకు అనకూడదు. కానీ అందరూ ఒక్కటే కానీ మీరు ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు? మరి రోజు సత్సంగం, సత్సంగం లేకపోయినా లైవ్ ఉంది కదా. అంతకుముందు జూమ్ ఉండేది, ఇప్పుడు లైవ్. కరోనా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఉంది కాబట్టి మనకి ఏ గొడవ, ఎవరి ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. మరి ఈ రోజు నుంచి ఎవరింట్లో చూసుకుంటా ఉంటారా లేదా? ఎందువల్ల కొద్ది ఎక్కువగా విస్తరింతుందని ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి అని, అంతే కదమ్మా. లైవ్ మామూలుగానే ఉంటుంది, మామూలే అంతే. ఎందువల్ల ఇంట్లో ఉండి చూసుకుంటారు ఆ టైంలో.
ఆ తర్వాత చూసుకోవటం వేరు, బద్దకించకండి. వినిపించింది అమ్మలో ఆ టైంలో చూసుకున్నది ఇంకా బాగుంటుంది. అంటే మీ క్రమశిక్షణ అలవాటు అయింది కదా. మా బాబు చెప్పాడు 3 నెలల తర్వాత మళ్ళీ పెట్టుకోమని. అలాగేనమ్మా అన్న, నువ్వే చెప్పమ్మా అన్నాను, నేనే చెప్తాను. అలాగే అంతే. అసలు దేంట్లో ఉంది ప్రళయం? నీ లైవ్ మామూలే అన్నాడు. జనం వద్దన్నాడు కానీ లైవ్ మామూలే. రోజు లైవ్ అన్నీ మామూలుగానే జరుగుతాయి. అంటే రోజుని 20 మంది 30 మంది కాకుండా జాగ్రత్తగా ఉండమన్నాడు. అందువల్ల మనం ఎలా ఉండాలంటే అప్రమత్తంగా ఆయువు ఏ క్షణాన్ని ఏ టైంలో ఎలా వస్తుందో తెలీదు. కానీ ఇప్పుడు బాగోలేదు కాబట్టి పరిస్థితి మన మీదకి రాకుండా చేసుకోమ్మా అని చెప్పాడు. నువ్వే చెప్పుకోమ్మా అని. అలాగేనమ్మా, నాకు ఎక్కడ ఉంటేంటి శుభ్రంగా చెప్పిన దాంట్లో అంతరార్థం ఏంటంటే, మనం నువ్వు చెప్పటం వల్ల వాళ్ళందరూ వస్తున్నారు, ఏదన్నా వస్తే అది మనకు కూడా తప్పు చేసిన వాళ్ళతో తెలుస్తుంది అలా ఎందుకు చేశారు అని వాళ్ళు వెనకాల వాళ్ళు అనే అవకాశం ఇవ్వకుండా 100% మీ ఇంట్లోనే అందరూ, మీరు ఎవ్వరు ఇంట్లో వాళ్ళు రావద్దంటే మానేయండి, అనుమానం లేకుండా మానేయండి. ఎవరైనా సరే పర్వాలేదు, వెళ్ళు అన్న వాళ్ళు ఏ ఇబ్బంది లేని వాళ్ళే రండి. అంతేగాని ఏమాత్రం ఇంట్లో ఇబ్బంది పెట్టినా ఇంట్లో వద్దని మీరు బలవంతంగా మాత్రం ఇక్కడికి రావద్దు, ఎవరూ రావద్దు. ఎందుకంటే దానికి ఆస్కారం ఏంటంటే ఏమి మనం ఏ టైం ఏమవుతుందో రేపు ముప్పై లేదని మనకి సందర్భంలో కానీ మన ఆచరణలో కానీ అనుభవంలో కానీ మనకు తెలిసింది. రేపుడికి రూపే లేదు, రేపు రూపులు తిద్దుకోవద్దు అని చెప్తారు. కానీ అది అంత జ్ఞానం ఉన్నవాళ్ళకి అది అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. కాబట్టి దాన్ని తర్కించొద్దు, మనం దాన్ని ఏది తర్కించొద్దు. అన్నిటికీ ఒదుగుతా ఎదగాలి మనం. లోపల ఉండాలి సన్యాసత్వం, బయట కాదు. బయట బ్రహ్మత్వం ప్రదర్శించక్కర్లేదు. బాహ్యంగా మన పాత్ర డ్యూటీ చక్కగా చేసుకుంటూ పాత్రకు అనుగుణంగా ఉంటూ ఇంట్లో పాత్రలన్నీ అన్నింటినీ ఐకమత్యంగా ఉంచుకుంటూ అది ద్వేషభావాలు రాకుండా ప్రేమతత్వంతో అందరూ ఏకత్వంలో ఉండాలనే అమ్మ కోరిక. అలా ఆ కోరిక అనుగుణంగా మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా రావద్దు అని చేత ఇది పదే పదే సార్లు ఎందుకు చెబుతామంటే, ఇది అమ్మ గురించి కాదు, అమ్మ గురించి, ఆవిడ గురించి, నాన్న అమ్మ మాత్రం వాళ్ళని ఏదనుకున్నా మనకి పాపం. ఎందుకంటే వాళ్ళు ఇంత ఈ వయసులో, అంత ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఈ పెద్ద వయసులో ఇంట్లో ఈ సత్సంగం జరగడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ వాళ్ళిద్దరూ మనకి ఇచ్చిన భిక్ష ఇది. ఈ అవకాశం మామూలు అవకాశం కాదు అని చేత మరి ఈ అవకాశాన్ని ఇవతరం మనం ఉపయోగించుకుంటూ మళ్ళీ ఏదన్నా ఇంటికాడి నుంచి మళ్ళీ రివర్స్ మాట వస్తే మరి 2 రకాలు బాధ కదా. వాళ్ళు ఇప్పుడు చేసేదే సాహసం, మళ్ళీ ఆ సాహసం చేసి వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళకి అమ్మకాసం అవసరమే లేదు. ఎందుకంటే ఆవిడకి అనుభవజ్ఞానం కాబట్టి పిల్లలు ఇంత ఆతృతగా ఉన్నారు. రేపటికి రూపే లేదు, రేపు ఎవడుంటామో ఎవడుంటామో, నేనుంటాను మీరుంటారో తెలియదు కదా. నేను క్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చెప్పాలి, వాళ్ళు ఆనందపరచాలి, వాళ్ళు జన్మరాహిత్యం చేసుకోవాలి. మన సత్సంగం యొక్క లక్ష్యమే అది. ఆ లక్ష్యమే అమ్మ మనల్ని ఇలాగ నడిపిస్తున్నారు, ఇలాగ మన అందరినీ ఇలా నడిపిస్తున్నారు. కాబట్టి ఆ లక్ష్యాన్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ మీకు కానీ ఇటు సత్సంగానికి కానీ అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంత మాట కూడా రాకుండా వాళ్ళు రావద్దంటున్నారు కానీ మేమే వెళ్తున్నామనే భావంలో చెప్పక్కర్లేదు. మీరు వాళ్ళు రావద్దంటే ఎవరూ రావద్దు. ఈ అమ్మ పదే పదే అమ్మ నాన్న చెప్పేది ఏంటంటే ఇంటికాడ వద్దన్న వాళ్ళు ఎవరూ ఇక్కడికి రావద్దు. సంశయం మాత్రం లేదు, భ్రమభ్రాంతి వద్దు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి మీరు ఇక్కడికి రావద్దు. ఇది మాత్రం పదే సార్లు అమ్మ చెప్పలేకపోతున్నారు కాబట్టి నాకు అర్థమైంది. కాబట్టి వాళ్ళిద్దరూ చెప్పలేకపోతున్నారు. ఇంత ప్రేమగా పిల్లల్ని, ఇంత ప్రేమగా వచ్చి పిల్లల్ని నేను వద్దని ఎలా చెప్పను అని వాళ్ళిద్దరూ సత్మతం అయిపోతున్నారు. అంచేత వాళ్ళు లోపల ఉన్న భావం నేను చెబుతున్నాను ఇది. అంచేత మనం అందరూ కూడా చక్కగా మరి ఇంత ఇంత ఎలా జరిగే సత్సంగం ఇప్పుడు చూడండి.
ఈ లైవ్ పెట్టిన తర్వాత, ఈ యూట్యూబ్ పెట్టిన తర్వాత మరి మన సత్సంగానికి ఎనలేని విలువ వచ్చింది. ఎంతోమంది చూస్తున్నారు, మనం ఎలా చూస్తారు అని, ఎంత ఎంత దీనికి ఆదరణ ఉంటుందని మనకి మనకైతే తెలియదు కదా. మరి ఇప్పుడు వచ్చే ఆదరణ చూస్తే నా అమ్మ చాలా, ఎందుకంటే పోలేరా ఇంతమంది వింటున్నారంటే అందరూ ఇది ఎవరిన్నా, ఎవరైనా సరే ఎవరు విన్నా మానవ జన్మెత్తుడు ఎవడైనా సరే మళ్ళీ జన్మెత్తకుండా ఉండి విద్య ఇది. ఇలాంటి మర్మం తెలుసుకునేది అందరూ తెలుసుకుంటున్నారు. ఎంత ఆనందం రాని ఆవిడ ముడిచిపోతున్నారు, నానేంటి అమ్మేంటి. వాళ్ళిద్దరూ ఈ జ్ఞానం వల్ల ఇంకింతమంది నేర్చుకుంటున్నారు, ఇంతమంది డైరెక్ట్ చూస్తున్నారు, 450 మంది చూస్తున్నారు, ఇంకా ఎంతోమంది కలుస్తున్నారు. రోజు రోజుకి ఇది విద్రోహం పెరిగిపోతుంది అంటే తెలుసుకోవాలనే అంతాలు ఎంతమందికి ఉందో చూడండి. అంచేత చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళకి ఏం తెలుస్తుంది? అది అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ అందరికీ కూడా అర్థమయ్యేలాగా చిన్న చిన్న పదాల్లో మనకి ఆచరణలోకి అనుకూలంగా, ఆచరణకు అనుకూలంగా ఉండి ఎలా చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? అంచేత మనం ఈ సమయాన్ని కానీ ప్రతిదీ సెకండ్ మనం వేస్ట్ చేసుకోం కదా. వేస్ట్ చేసుకోమంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అర్థమైందా? అంచేత మన అందరూ కూడా ఈ సమయాన్ని, ఈ సత్సంగాన్ని ఇంకా అఖండ జ్వాల కింద మనం అందరూ కూడా, ఇది అందరి కృషి అంటారు అమ్మ. ఇక్కడ అన్నిటిలోని ఇక్కడ అంతా వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం అంటే అంతా వ్యతిరేకమే కదా. మరి అమ్మ లాంటిది అవలేలుగా ఆ వ్యతిరేకాన్ని అనుకూలం చేస్తూ నీకు ఆచరణకి అనుకూలంగా ఆ ఇష్టంగా కష్టం లేకుండా చెప్పి మాటలతోటి పదాలతోటి మనల్ని ఎలా నడిపిస్తున్నారు. మనకి ఏమీ తెలియనివాడికి అన్నీ తెలిసేలాగా, అన్నీ తెలియబడేలాగా, అన్నీ ఆచరించి అనుకూలంలాగా మనకి ఇవ్వాలా? మనకి అందరికీ కూడా వాళ్ళు వీళ్ళని కాదు, ఎక్కువ తక్కువ అని కాదు, ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చాను అని కూడా కాదు. ఇక్కడ ఎప్పుడు వస్తే ఆ రోజు నుంచి వాళ్ళు ఇందులో కలిసిపోతారు. చూసారా అమ్మ ఎలా కలుపుతారనుకున్నారు? అమ్మ స్థితి ఏంటంటే వచ్చిన సత్సంగం ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి దిగొచ్చి దాన్ని బాగా మళ్ళీ అందరిలోని కలిసేలాగా ఆవిడ దాన్ని తయారు చేసి మళ్ళీ అందరూ కలుపుతారు. అది ఒక మాటలో చెప్పాలంటే ఎలా చెప్పమంటారా? గొర్రెల మందు ఉంటుంది కదా, గొర్రె మందు యజమాని తోడుకుంటూ ఉంటాడు. నిజంగా ఒక ఆడు ఉంటుంది, ఒక గొర్రె, అది నడవలేకపోతుంది ఏం చేస్తారు అది మెడ మీద వేసుకుని దాన్ని, అది నడవలేదు పాపం అని, దీనికి నేను సాయపడాలని ఆ యజమానే సాయపడి మెడ మీద వేసుకుని దాన్ని కూడా భారం దాన్ని మోసి దాన్ని తీసుకెళ్ళి ఆ వెనకబడకుండా మరి ఆ మందులో కలిపి మరి అందులో కలిసి ఇలాగా దాన్ని కలుపుతాడా లేదా మనం చూస్తున్నాం కదా. అలాగే అమ్మ కూడా మన సత్సంగంలో ఎప్పుడు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళందరికీ కూడా చక్కగా వీళ్ళు అందరిలో కలిసిలాగా ఎలా ఉండాలో అన్ని చెప్పి మళ్ళీ అందరూ కలిపించారు. ఆ స్థాయికి దిగొచ్చి చెప్తారు. ఇంకా అన్నీ తెలుసున్నోళ్ళు ఏదైనా చెప్పగలరు. అదేనా అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ మనకి ఏ టు జెడ్ చెప్తారు. ఇప్పుడు మనందరూ కూడా ఏం తెలుసు, నాకైతే ఏం తెలియదు. మరి అమ్మ ఏ మన అన్ని చెప్పి నన్ను ఒక గంధపు చెక్కలాగా అరగదీశారు. రాయిలాగా ఉండండి నన్ను ఒక గంధపు చెక్కలాగా సుగంధంగా అలాగా నన్ను చూస్తే నాకే ఎలా ఆనందంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. నా జీవితమే అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది, నా నడకలన్నీ మారిపోయినాయి, నాకు తెలియకుండా మారిపోయింది. సత్సంగంలో అలా కూర్చుంటే చాలు అన్ని అట్లకి అయ్యే ఆటోమేటిక్గా సహజంగా ఇక్కడ మనకి సహజీవనం ఏంటి, మా అందరితోటి ఉంటూ నీలో నువ్వు అని అంటారు కదా అమ్మాయి ఉంటారు, సంసారమైన ముసుగులో సన్యాసి అయిపోతాం, ఆటోమేటిక్గా లోపల సన్యాసి అయిపోతాం, ఇది తెలియకుండా సన్యాసి అయిపోతాం. ఎందుకంటే ఆ మాటలు ఆచరణ నడక అలా ఉంటుంది అమ్మ దగ్గర. మనం ఇప్పుడు ఆవిడ అలా చూసే కదా మనందరం ఇలా తయారయ్యాం, మనకి ఏం తెలుసు. ఇప్పుడు నాకు మనం ఇప్పుడు అందరూ ఎలా ఉన్నాం, మనం అన్నీ కూడా ఈ జన్మేంటో తెలుసుకున్నాం, ఈ జన్మకు వచ్చిన పని ఏంటో తెలుసుకున్నాం,
ఈ దేహం దేవాలయంలో ఉండాలి అని తెలుసుకున్నాం, ఈ జీవుడే దేవుడు అని తెలుసుకున్నాం, ఈ మానవ జన్మే మానవుడే, ఈ జన్మ మళ్ళీ జన్మ లేకుండా చేసుకునే జన్మ, ఈ ప్రశ్నలన్నీ అమ్మ చెప్పి దానికి అన్నిటికి జవాబు చెప్పి నువ్వు ఆవిడ ఏం చేస్తారు నీకు తెలియజేస్తారు. అది అవునారమ్మా, అరే నీకు గుర్తు తెలుపుతాను, నేను గురువుని కాదు, నీలో ఉన్నాడు గురువు. ఏ గురువు? బ్రహ్మమే నీ గురువు, జ్ఞానమే దానికి ఎరువు. తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు కరువు, బ్రహ్మమే కల్పతరువు. అదిరా నువ్వు, నువ్వేంటి అనుకుంటున్నావు, నువ్వు కల్పవృక్షానివిరా. అది స్థితి, అంత గొప్ప స్థితి మందని అమ్మ మనకి తేట తెల్లంగా ఇంకా మళ్ళీ సంశయం లేకుండా అమ్మ మనకి ఆ తెలియజేసి ఆ స్థితిలో మనం ఉండేలాగా, మనం ఆ కల్పవృక్షం అని అర్థమైన తర్వాత మనం అలా కల్పవృక్షంలా ఉండటానికి. కల్పవృక్షం అంటే ఏంటంటే ఒకటే మాట, కల్పవృక్షం అంటే ఏంటంటే దానికి కావాల్సింది ఉండదు, అక్కర్లేదు, ఏదైనా సంకల్పమే కార్యసిద్ధి, అదే కల్పవృక్షం. ఇప్పుడు అమ్మ చూడండి, మొన్న ఏమన్నారు సంవత్సరాదికి, ఈరోజు సంవత్సరాది చేద్దాం, మరి అంతా వ్యతిరేకమే, అందరూ వ్యతిరేకమే, అంతా వ్యతిరేకమే. అమ్మ నాన్న మాత్రం ఆ పిల్లలకి ఆనందాన్ని ఇవ్వాలని వాళ్ళ సంకల్పం పెట్టుకునే కదా అంత అలా చేసి మన అందరికి ఆనందాన్ని ఇచ్చారు. మరి ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు? అక్కడ అమ్మ నాన్న ఆదరణ, ఇక్కడ ప్రేమ అప్యాయత, ఈ ఇక్కడ ఇది ఎక్కడ దొరకవు. అంచేత ఇంత ఎలాంటి మనస్తత్వం ఉన్న మనుషుల దగ్గర మరి కల్మషం లేనోళ్ళు, ప్రతిఫలం కోరినోళ్ళు, ఇక్కడ బాహ్యంగా మనందరూ సొంత బిడ్డలు కంట నాకు అమ్మ గారు నాన్న 1000 తల్లులు 1000 తండ్రులు ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మీకని కాదు, నా భావం చెప్తున్నాను, నాకు బాహ్యంగా ఇక్కడ నా జన్మనిచ్చిన తల్లి కన్నా జన్మ లేకుండా చేసి తల్లి అమ్మ, జన్మనిచ్చిన తల్లి ఇంటి గారు మా అమ్మ అవుతే జన్మ లేకుండా చేసి తల్లి ఈ అమ్మ మనందరికీ కూడా. మరి శిక్షణ మనకి మా నాన్న మనని పోషించే చేశారు, కానీ మళ్ళీ ఇక్కడ శిక్షణ రక్షణ జన్మ లేకుండా ఉండే స్థితి మరి నాన్న మనకి ఇదంతా కల్పించి, ఇదంతా ఆయన మూలనే కదా. ఆయన రావద్దంటే ఒక్కడు లేరు ఇక్కడ, ఆయన రావద్దంటే ఆయన వద్దు, ఎవరికి చెప్పొద్దంటే అమ్మ కూడా. అమ్మ ఏమంటారు, ఒకటే మాట, మీకు చెప్పినప్పుడు మీకు అమ్మని, లేనప్పుడు నాన్నకి పని మనిషిని అంటారు. నాన్నకి పని మనిషి అంటే నాన్న పని మీద వచ్చాను, నేను నాన్న పని మీద వచ్చాను కాబట్టి నాన్న పని మీద నానే ఈ శరీరాన్ని పోషిస్తున్నారు కాబట్టి ఇది నాన్నకి పని మనిషి నేను అని చెప్తారు. చెప్పడం కాదు, అలాగే ఉంటారు, అలా ఎత్తుకుంటారు. గృహస్థుగా గృహస్థ ధర్మంలో 100కి 100 చేస్తారమ్మ. అమ్మ ప్రతిదీ ఆచరించి మన కళ్ళెదురుగుండా చూపిస్తారు. అందుకే అమ్మని ఆచరించడం వల్లే, ఆవిడ చెప్పడం వల్లే ఆవిడికి మనం అలా ఉండిపోతున్నాం. అర్థమైందండి, అనుభవజ్ఞానమైన గురువే నీకు అనుభవింపజేయగలడు. నీకు అనుభవం వచ్చిన తర్వాతే నీవు ఎవరికైనా చెప్పగలదు, వాళ్ళు కూడా నీ స్థితిలో కూర్చోబెట్టగలదు. ఇక్కడ శాస్త్రాలు చదివిన వాళ్ళకి అనుభవజ్ఞానికి చాలా తేడా. అర్థమైందంటే శాస్త్రాలు చదివిన వాళ్ళు అది వర్ణన చేయగలరు, వాళ్ళు అనుభవించిన స్థితి వాళ్ళు చెప్పలేరు. అది వాళ్ళు ఇప్పుడు అనుభవించిన స్థితి చెప్పడానికి అనుభవజ్ఞానం కావాలి. ఇప్పుడు అమ్మ అనుభవజ్ఞానం చెప్తున్నారు, ఆ మాటలు నేను చెప్తున్నాను, మరి నేను చెప్పడం శాస్త్రం లెక్కే. అర్థమైందమ్మా, కొంత నేను ఆచరించిన 100% కాదు, అమ్మ 100కి 100. నేను కూడా అమ్మ వాక్యాలు, అమ్మ చెప్పిన వాక్యాలే కదా నేను చెప్పింది, అమ్మ నాకు చెప్పిన మాటలే కదా, నాలోంచి వచ్చినాయి, అమ్మ నాకు చెప్పిన మాటలే నాలోంచి వస్తున్నాయి. శాస్త్రాలు కూడా అంతే. అర్థమైందమ్మా, శాస్త్రం అంటే అది అనుభవించే ఆచరించి అనుభవించినాడు చెప్పిన మాటకి, ఆ అనుభవజ్ఞానం దగ్గర ఉండి వాళ్ళు చెప్పిన మాటలకి మనం వాళ్ళు చెప్పిన మనం చెప్పిన దానికి చాలా తేడా. అర్థమైందమ్మా, కానీ అనుభవజ్ఞానం అయిన గురువు దగ్గర మనం ఉన్నప్పుడు తప్పకుండా అనుభవింపజేసే స్థితి మనకు తెలుస్తుంది, మనం అనుభవించే స్థితి తెలుస్తుంది. ఆచరించే ఆచరణ కావాలి, ఎప్పుడైతే ఆచరించావో అప్పుడే అనుభవం వస్తుంది.
అమ్మ 100 పెట్టినట్టు ఆచరిస్తారు, ఆవిడ చూపించారు, చేతి చూపించారు, అసలు సంశయమే లేదు. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా మనం ఎలా చెప్పుకోవాలి అంటే, ఇది చెప్పడానికి మాటల్లో కాదు, ఇది చెప్పడానికి జ్ఞానం అనేది చెప్పడానికి మాటలనా, అంతా తెలియనే అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ చెప్తారు కదా పంచదార ఎలా ఉంటుందంటే, ఎలా చెప్తారు అంటారు కదా మహాత్ములు, పంచదార ఎలా ఉందంటే తీగా ఉందంటారు, తీపి ఎలా ఉందంటే అది చెప్పలేదు, అది ఎలా చెప్పగలుగుతారు. అలాగే జ్ఞానం కూడా అంతే, ఈ జ్ఞానం కూడా అంతే, అమ్మ అమ్మ చెప్పి జ్ఞానం కూడా అంతే. నీకు జన్మలేని స్థితి, జన్మలేని స్థితి అంటే నువ్వు ఆచరించాలి, నడకలు నడవాలి, ఆ నడకలు నడిచినప్పుడు అది అవుతుంది. అర్థమైందమ్మా? ఇదంతా అమ్మ మరి ఎన్ని కోణాల్లో ఆవిడ నోట్లోంచి ఎన్ని పుస్తకాలు ఎన్ని వచ్చింది, ఒకటే రెండా కదా. మరి మొన్న 51వ పుస్తకం ఇచ్చాం, మరి 51వ ఇవన్నీ కూడా ఈ పుస్తకాలు అన్ని ఏంటంటే నెంబర్లు అనుకోవడం కానీ అన్ని పుస్తకాలు ఒకలాగే ఉంటాయి, అన్నీ కూడా నడకలు ఒకలాగే ఉంటాయి. ఇక్కడ నెంబర్లు బట్టి మీరు అనుకోవద్దు, ఏ పుస్తకం పట్టుకున్నా జన్మరాహిత్యమే. అన్నీ కూడా నీ మనసు గురించి, ఇంద్రియాల గురించి, దేహభావన గురించి బ్రహ్మంగా ఉంటానికి ఏంటి, అదే ఉంటుంది అంతే, ఇంకంతకంటే ఏమీ లేదు. అమ్మ ఒక్కొక్క ఇక్కడ పురి పురికి ఓ బుర కదా, మనకి ఏమో ఏది ఏ ఆలోచన విధానం ఉందో నీ ఎవరికి తెలియదు కదా, ఎవరికి ఎలా ఉందో. అర్థమైందా? ఇప్పుడు నేను అయితే అమ్మని నేనేంటో నేను తెలుసుకోవాలని భావంతో నేను వచ్చాను, అది నాది. ఇంకొకళ్ళు ఇంకో రకం ఉంటుంది, అంటే ఇక్కడ ఇంట్లో ఇంటికాడ కష్టాలు ఉన్నాయని ఒకళ్ళు వస్తారు, ఇంటికాడ కష్టాలైనా నీ లోపల కష్టాలైనా బయట కష్టాలైనా అమ్మ చెప్పేది ఒకే జ్ఞానంతో మొత్తం అన్నీ సరైపోతాయి. అర్థమైందమ్మా? ఇక్కడ అన్ని సమస్యలకి ఒకటే మందు, అదే అమృతం, జ్ఞానామృతం. ఆ అమృతం ఎవరు ఎవరు నీలో అన్న అమృతం నువ్వు దాన్ని మదించి, అర్థమైందా, దాన్ని మదించి దాంట్లోంచి తీస్తే అది నువ్వు తాగితే నీలో ఉన్న మధురం, నీలో ఉన్న జ్ఞానామృతమే నీకు ఆనందాన్ని ఇచ్చేది. అమృతం నీలోనే ఉంది, నీలో ఉందని తెలవక బయట తిరుగుతున్నావు, బయట ఎక్కడో ఉందనుకుంటున్నావు. అంటే ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఒక్కొక్కటి అసలు విచిత్రమైపోతుంది, ఒక్కో మాటకి మనకి అర్థమవుతాం అంటే విచిత్రమైపోతుంది మనందరికీ కూడా. మరి ఈ అదృష్టం మనకి అమ్మ మనకి ఇచ్చినందుకు, మనకి చెప్పినందుకు, ఆవిడ ఆచరించినందుకు, మరి ఆవిడ 8వ సంవత్సరం నుంచి జ్ఞానం చేసుకుంటూ ఆ జ్ఞాన శక్తి సంపాదిస్తూ మనందరికీ ఇలాగ పంచుతున్నారంటే అసలు దీనికి ఎలా చెప్పాలో తెలియదు కదమ్మా. మనందరం కూడా అంతే కదా. చూడండి అమ్మ, అమ్మ చెప్పిన మాటలు చూడండి. ఉపనిషత్తుల సారం, ఇక్కడ ఉపనిషత్తుల సారం ఏంటి, బ్రహ్మసూత్రాల సారం, వేదాల సారం, భగవద్గీత సారం, మొత్తం అంతా సారం అంటే ఏంటి, ఆ సారం అంతా బ్రహ్మ జ్ఞానానుభవము. ఇవన్నీ కలిపితే బ్రహ్మ జ్ఞానానుభవం అంటున్నారా, అట్లా సారం ఇది. అర్థమైందమ్మా? బ్రహ్మ జ్ఞానానుభవం రావాలంటే ఇవన్నీ కూడా చదివితే నీకు అనుభవం వస్తుంది, ఎలా తెలియబడుతుంది. అర్థమైందమ్మా? అది ఇక్కడ చూడండి, స్వధర్మంతో నడుచువాడు. స్వధర్మం అంటే ఏంటి, నీ నిజస్థితి ఏంటి, బ్రహ్మ కదా. అమ్మ చెప్పాడు కదా నువ్వెవరు, నువ్వు బ్రహ్మని అంటే బ్రహ్మ అన్నా భగవంతుడన్నా శక్తి అన్నీ బోర్డు ఉన్నాయి, అన్నీ ఎవరు ఏం పెట్టుకున్నా బాధలేదు. ఇక్కడ మనం బ్రహ్మ అనుకుంటాం కాబట్టి బ్రహ్మం. ఇక్కడ స్వధర్మంతో నడుచువాడు, అమ్మ చెప్తున్నారు స్వధర్మం అంటే నువ్వు బ్రహ్మం, నీ నిజస్థితి బ్రహ్మం. బ్రహ్మంగా నడుచువాడు ఎలా ఉంటాడు, బ్రహ్మ అనుభవాన్ని పొందుతాడు తప్పకుండా. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ బ్రహ్మానుభవం పొందుకు ఇంకేం పొందుతావు, ఇక్కడ చెప్పేది బ్రహ్మ, అనేది బ్రహ్మ, ఇనేది బ్రహ్మ, అంతా బ్రహ్మం గురించే చెప్తారు, బ్రహ్మ లక్షణాలు చెప్తారు, బ్రహ్మ జ్ఞానం చెప్తారు. బ్రహ్మ జ్ఞానం అంటే నడత, భావన, ఆచరణ, అనుభవం అంతే, ఇవన్నీ ఇక్కడ అదే చెప్తారు. కాబట్టి అంటున్నారు స్వధర్మంతో నడిచేవాడు బ్రహ్మానుభవాన్ని పొందుతాడు రా తప్పకుండా. బ్రహ్మ అంటే స్వానుభవం అంటే బ్రహ్మంతో నువ్వు నేను బ్రహ్మాన్ని అని నీకు ఇక
ఇక్కడ నమ్మకం విశ్వాసం దృఢ సంకల్పం నీకు వచ్చిందా, నువ్వు తప్పకుండా ఆ బ్రహ్మానుభవాన్నే పొందుతావు. అదేనా? తప్పకుండా. ఆ అట్టి బ్రహ్మానుభవం, అలాంటి బ్రహ్మానుభవం అనుభవించిన వాడు, అట్టి బ్రహ్మానుభవము అలాంటి బ్రహ్మ అనుభవము ఉపనిషత్తుల సారము ఒక్కటేరా, అక్కడ తెలుసుకుంటానికి అది ఈ ఉపనిషత్తుల సారం ఒకటే అమ్మన్నారు. ఆ ఆంతర్యంలో ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. మీరు ఆంతర్యంలో ఇక్కడ మనం చూసుకోవాలి. ఎలాగా? ఈ స్వధర్మ సంస్కారం వేదాల సారమేరా. నువ్వు బ్రహ్మంగా ఉంటే ఆ సారం ఏంటి? వేదాల సారం అదే. వేదాలు కూడా అదే ఘోషించినవి, అదే చెప్పినవి, మనకి నడకలే చెప్పినవి అన్నీ కూడా. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అన్నీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని గురించే చెప్పినవి. నువ్వు బ్రహ్మజ్ఞానిగా ఉండటానికి లక్షణాలు, గుణాలు, భావాలు, నడతలు అన్ని అయ్యే చెప్పు. అదేనమ్మా, ఇంకా ఇంకా సంశయం లేదు ఇందులో. అదేనమ్మా, ఇక్కడ ఏమంటున్నారు ఇంకా? ఇక్కడ నీ స్వధర్మ సంస్కారం, నీ స్వధర్మంగా ఆ సంస్కారం ఎప్పుడొస్తుంది? ఆ వేదాలు వేదసారమే అయ్యి, ఆ వేదసారం అదే, వేదాల సారం అదే అని చెప్తున్నారు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులు కూడా నీ బ్రహ్మస్వరూపాన్ని, అతని యూని నీ యొక్క ఉనికి, నువ్వు అదే ఉన్నావు, నీ ఉనికి అంటే లోపల ఉనికి, నీ ప్రతి చర్య అదే చేస్తుంది. ఎవరో బ్రహ్మం, నీ ఉనికి అదే అని నీకు తెలియబడుతుంది నా సత్వంలో అని చెప్తున్నాను. మరి చూడండి, ఈ ఉపనిషత్తులు ఎలా తయారైనవి? అసలు ఈ ఉపనిషత్తులు అంటున్నారు కదా, ఇవి ఎలా తయారైనవి? ఎవరు తయారు చేశారు? ఎలా తయారైనవి అంటే అమ్మంటున్నారు, దీనికి పాత్రలు ఎవరు? దీనికి పాత్రధారులు ఎవరు? దీనికి ఎవరు రాశారు, ఎవరు చేశారు? సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? మరి ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ మరి ఎవరు కావాలి కదా, ఎవరు? దీనికి సూత్రధారుడు అనంత పరబ్రహ్మం అంతటా ఉన్న ఆయనే దీనికి సూత్రధారి. మరి పాత్రధారులు ఎవరు? పంచభూతాలే పాత్రధారు. ఈ పంచభూతాలే కదా ఈ వ్యక్తం చేసి ఆయన ఈ పంచభూత తత్వాలతో ఆకారం తయారు చేసి, ఆకారం తయారు చేసి ఈ ఆకారంలో ఆయన అంశాన్ని పంపే కదా, ఎంత నడక నడిపిస్తున్నాడు. అంచేత అమ్మంటున్నారు, దీనికి సూత్రధారుడు అనంత పరబ్రహ్మ స్వరూపం. అనంతంగా ఉన్న స్వరూపమే దీనికి మూలం. సూత్రధారి అంటే మూలం, నడిపించేవాడు అది ఆయనే. పాత్రధారులు పంచభూతాలు, పంచభూతాలు అనగా దేవతలు. అంటే దేవతలు అంటే అమ్మ బాగా పుణ్యం చేసుకుంటే దేవతలుగా వెళ్తారు. దేవతలుగా వెళ్ళి ఆ స్వర్గంలో ఏ అయ్యో అంటే ఇవన్నీ శాస్త్రాలు చెప్పడం ద్వారా శాస్త్రాలు ఆధారంగా, ఇది మనం చూసి కాదు, శాస్త్రాలు నమ్మితే కానీ, ఏదన్నా నమ్మాలి, నమ్మి ఆచరించినప్పుడే దాని అనుభవం వస్తుంది. అంతేగాని ప్రతిదీ ఉందా అది ఉందా అని అనొద్దు. మనం ఉందా అంటే వాళ్ళు అనుభవజ్ఞానం అయిన వాళ్ళు రాశారు కాబట్టి ఉందో లేదో. నీకు బిజినెస్లో లాభం వస్తుంది అని చెప్తారు, లాభం వస్తుంది అన్నాడు ఎవడు చెప్తాడు? ఆ బిజినెస్ చేసి లాభం పొందినట్టు లాభం వస్తుందని చెప్తాడు. లాభం వస్తుందా 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 అంటే నువ్వు ఎన్నడూ ఆ బిజినెస్ చేయకుండా కూర్చుంటే నీకు లాభం ఎలా వస్తుంది? వస్తుందా? రాదు కదా. అలాగే ఇది కూడా అంతే, వాళ్ళు అనుభవజ్ఞానం అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పకుండా నువ్వు కూడా ఆచరించు అని చెప్తున్నాడు. ఇక్కడ దీనికి దేవతలు మొదట బ్రహ్మం వ్యక్తం అవ్వదలిచినప్పుడు, ఇక్కడ అనగా దేవతలు, ఈ పంచభూతాలు అంటే దేవతలు, అంటే దీన్ని మొదట బ్రహ్మం వ్యక్తం అవ్వదలిసినప్పుడు వ్యక్తపరిచేందుకు కావలసిన పాత్రలు. చూసారా, ఈ వ్యక్తపరచాలంటే పాత్రలు కావాలి. ఇక్కడ పాత్రలు అంటే ఈ ఆకారాలతో రావాలి కదా, చెప్పాలంటే కదా. ఇక్కడ పాత్రలు కూడా అర్హత గలవారై ఉండాలిరా అని చెప్పే అర్హత ఉండాలి. లోపల ఆ సూక్ష్మ శరీరం కూడా పరిపక్వమై ఉండాలి కదా, లేకపోతే అందరూ ఇది చెప్పింది కాదు కదా. అనుభవజ్ఞానమైన గురువే అనుభవింపజేయగలుగుతారు కదా. అంచేతే ఆ దేవతలు ఆ దేవతలు కూడా మనకి ఈ అర్హులైన వాళ్ళని ఈ పాత్రధారులుగా దింపుతాడు భూమి మీదగా చెప్తున్నారు. దేవ చూడండి, అర్హత గలవారై ఉండాలి. కావున మొదట వ్యక్తావ్యక్తము అయినట్టి, వ్యక్త అవ్యక్తం అయినట్టి, ఇక్కడ చూడండి, పంచభూతాల
దేవతలపై పంచభూతాలు పంచభూతాల ముందు దేవతలపై ప్రయోగించడం జరిగింది. ఆ పంచభూతాలతోటి ఈ సృష్టి అంతా ఇది విస్తరింపజేసి అక్కడ ఆ పంచభూతాలతోటి ఆకారాలు తయారు చేసి ఈ ఆకారాలతోటి ఆయన ఏం చేయదలుచుకున్నాడో ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఇన్ని స్థితిలో ఉన్నాం. మనం అందరం స్టూడెంట్ అంతే కదా, టీచర్ అమ్మ టీచింగ్ చెప్పి శక్తి అది చదివి అనుభవం ఉన్నోళ్ళని ఆ టీచింగ్ కింద పంపుతారు. నువ్వు మళ్ళీ తెలుసుకోవాలి అని అనుకున్నోళ్ళని ఆ తపన ఉన్నోళ్ళని వాళ్ళ దగ్గరికి పంపుతారు. ఇదంతా కూడా పాత్రలకి అర్హతను బట్టి వస్తాం. అంతేగాని అందరూ ఇక్కడికి రాలేరు, అది అందరికీ ఎన్న అర్థం. ఇది అర్థమవుతుందంటే మనకి టీచింగ్లో మనకి తపన ఉంది, తెలుసుకోవాలనే తపనే నీకు ఇక్కడ మనకి అనువేపు చేస్తాను. సంశయం మాత్రం లేదు, మీరు మాత్రం అది గుర్తుంచుకోండి. సంశయం మాత్రం ఎవరికి ఉంచొద్దు, భ్రమ భ్రాంతులు వద్దు అని చెప్తున్నారమ్మ. మీ నుండి నేను వ్యక్తమవుతాను, ఆ పంచభూతాల నుండి వ్యక్తం అవుతాను. ఎందుకంటే మీ మూలం నేనై ఉన్నాను, మీ మూలమే నేను, మీ రూపం నడిపించేదే నేను. నేనున్నాను, ఈ అన్నింటితో ఆకారం తయారు చేసి ఆ మూలాన్ని నేనే నడిపిస్తాను అని చెప్తున్నాను. మీరు నా యొక్క అంశలురా చెప్పారు కదా, మీరు నా యొక్క అంశలు అని చెప్తున్నారమ్మ. మీరు నా శక్తులు, మీరు నా శక్తులు. సరే, నా పవర్ అంతా మీలో ఉన్న పవర్ అంతా నా శక్తులే మీ పవరు. మీరు చలనతత్వం నా యొక్క పంచతత్వాలు. నీ యొక్క చలనం నీ లోపల ఈ దేహం చెలుతుంది అంటే, ఇది ఇలా నడుపుతుంది అంటే ఆ పంచభూతాల తత్వమే నేను లోపల నడిపిస్తుంది అని చెప్తున్నాను అని ఆ పరబ్రహ్మ స్వరూపుడు, ఆ పురుషోత్తముడు, దేవతా స్వరూపులైన మరియు జగత్తుకి ఆధారభూతులైన పంచభూతాలతో మొట్టమొదట మొదలు పెట్టడం జరిగింది. ఆ పంచభూతాలతోటే ఈ సృష్టిని మొదలు పెట్టడం జరిగింది. ఈ పాత్రలు సూత్రధారులు ఎవరు అని చెప్తున్నారు కదా, పాత్రధారి సూత్రధారి బ్రహ్మమే. బ్రహ్మమే ఈ పంచభూతాల్ని సృష్టించుకొని వాటికి సహకారంగా ఇవన్నీ ఎలా ఉండాలో సృష్టించే ఆయన సృష్టించబడ్డాడు. మూలం ఆయన, ఈ పంచభూతాలు కూడా ఆధారం ఆయన, ఈ పంచభూతాలు నడవాలంటే మూలం ఆయన. అర్థమైందా, ఇవన్నీ కూడా అలా తయారైందిరా. పంచభూతాలతో మొదలు పెట్టడం జరిగింది. తానెవరు, తాను ఎట్లుంటాడు, తాను ఎక్కడ ఉంటాడు, తాను ఎలా ఉంటాడు, ఇంకే మాటలు చూడండి అలా చెప్పారమ్మ. అంతటా ఉన్నా అవ్యక్తంగా ఉంటాడు, అంతటా ఉంటాడు కానీ అవ్యక్తంగా ఉంటాడు, కనపడ్డు సూక్ష్మంగా ఉంటాడు అని చెప్తున్నారు. అతీతంగా ఎల్లప్పుడూ ఉంటాడు, ఎప్పుడు ఉంటాడంటే ఎల్లప్పుడూ ఉంటాడు, ప్రతి క్షణం ఆయన ఉంటాడు. ఆయన కదిలికి లేకపోతే, క్షణం లేకపోతే ఏమీ లేదు అని చెప్తున్నారమ్మ. అర్థమైందా, ఎల్లప్పుడూ ఉంటాడు. అతని ఉనికి, అతను తన ఉనికిని, తన విశిష్టతని, తన సూక్ష్మతత్వాన్ని, తన నిగూఢతత్వాన్ని, తన అఖండతత్వాన్ని, అఖండంలో గల భిన్నతత్వాన్ని, భిన్నత్వం గల అఖండతత్వాన్ని, పంచభూతాలని పాత్రగా తీసుకొని ఇక్కడ చూడండి. అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే అమ్మ అని చెప్పింది, ఈ అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నోడిని, అందరిలో ఉన్నోడిని నడిపించేది ఆయనే. ఇక్కడ భిన్నత్వం అంటే ఇక్కడ విడదీసి మన అందరిలోనే ఉంచాడు. మన అందరిలో ఉన్నది, అంతటా ఉన్నది ఆయన పవరే. అంతటా మన ఆకలిలో ఉన్నది ఆయనే, ఈ బయట ఉన్నది ఆయనే. అదే శక్తి, అదే పవర్ నడిపిస్తుందని చెప్తున్నారు ఆయన. తన విశిష్టత, తన గొప్పతనం, తన సూక్ష్మతత్వాన్ని, అది ఎంత పవర్, సూక్ష్మతత్వం ఆ తత్వాన్ని, భిన్నత్వంలో గల అఖండ తత్వాన్ని. మనం భిన్నత్వం భిన్న భిన్నంగా ఉన్నాం కానీ మనలో ఉన్న శక్తి అఖండం కదా. ఇవన్నీ కూడా అమ్మ అలాగే చెప్పారన్నమాట. వారికి ఏం చేస్తుందంటే, తనని తెలియదలిసి ఆ బ్రహ్మము ఇక్కడ చూడండి, పాత్రగా తీసుకుని, పంచభూతాలను పాత్రగా తీసుకుని, ఇలాగా పాత్రగా తీసుకుని తనని వారికి తనని తెలపదలిసి. ఇప్పుడు అమ్మ చూడండి, పంచభూతాలతో తీసుకున్నారా, ఆవిడ ఏం చేశారు, ఆ పంచభూతత్వంలో ఆ బ్రహ్మ వచ్చారా ఆకారంగా. అమ్మ అదే నేను ఎప్పుడు చెప్తాను, అపరిమిత తత్వం తెలిసిన అమ్మ
సమితంగా సాకారంగా వచ్చి ఈ నిరాకార తత్వాన్ని మన అందరికీ వ్యక్తం చేస్తున్నాం. ఇందులో సంశయం మాత్రం లేదు. అమ్మ చేసేది అది అర్థమైందా? అమ్మ అపరిమితత్వం అంతటా అంతా ఆవిడ తెలుసు. అదే ఆవిడ కారణజన్మురాలు అంటాం కదా, కారణజన్ములు అందరూ మహాత్ములు, అందరూ కారణజన్మురాలు, అందరూ కారణజన్ములే, మహాత్ములు అందరూ కూడా అలాగే అలాగే వచ్చిన వాళ్ళే. మరి అమ్మ అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి మనకి మన కళ్ళు ఎదురుకుండా ఆచరించి మనకి నడిచూపించి మన మన అసలు అమ్మలో గొప్పతనం ఏంటంటే అసలు నీ గురువునే అని. అదే మొట్టమొదట ఈ గురుతత్వంలో గొప్ప విషయం అది. మనందరూ ఫ్రెండ్స్ అంటారు. అంచేత ఇదంతా ఎందుకు చెప్తానంటే, అలాగ గురువు గొప్పతనానికి కానీ అహంకారం కానీ మమకారం కానీ ఏమి ఉండదు అమ్మ దగ్గర. అంతా ఒకటేరా అంతా ఒకటేరా అంటారు. ఇంట్లో వాళ్ళు ఈదులో వాళ్ళు బయట అంతా ఆ ప్రేమతత్వం తప్పించి రెండోది తెరవు. అది ఇక్కడ ఇలాగా ఒక చరిత్రగా వ్యక్తమవదలిసి ఇక్కడ అలా చరిత్రగా అవన్నీ చెప్పడానికి అలాగే సాకారంగా వచ్చి ఇప్పుడు మన అందరికీ తెలియాలంటే ఆకారం వచ్చి సాకారంగా వచ్చి మనకి వ్యక్తం చేసిన వల్లనే కదా మనకు తెలుస్తుంది. అలాగా అది ఎవరు ఎవరు చేశారు? పాత్రధారి సూత్రధారి బ్రహ్మమే. ఈ పాత్ర బ్రహ్మం తయారు చేశాడు. ఈ పాత్రలోంచి చెప్పేది బ్రహ్మమే చెప్పింది. ఇప్పుడు నాలో మాట్లాడేది బ్రహ్మే కదా, మీలో అయినది బ్రహ్మమే కదా. మీలో అయినది బ్రహ్మ, నాలో అడిగింది బ్రహ్మ, ఈ రెండు మీలో అది ఉంటేనే ఇక్కడికి వస్తారు వింటారు, నాలో అది ఉంటేనే ఇక్కడికి వస్తారు చెప్పగలను. ఈ చెప్పేది వినేది చెప్పించేది చెప్పించేది అలాగే ఉండి అమ్మ చెప్పింటారు మన అందరి చేత. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ స్థిరత్వంగా ఇక్కడ ఈ చంచలత్వంగా ఉన్న మనసుతో ఉండే వాళ్ళకి ఇక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ స్థిరత్వం కావాలి అంటే నీ మీద నీకు నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం, నేను ఇది తెలుసుకోవాలి అనే పట్టుదల ఉన్నప్పుడే అది తప్పనే నీకు ఇక్కడ ఇక్కడ రప్పించింది, ఇక్కడ రప్పించి చెప్పించింది, చెప్పించి కూర్చోబెడుతుంది, కూర్చోబెట్టి అనుభవించేస్తుంది, ఆచరించేలా చేస్తుంది, నీకు అర్థమయ్యేలా చెప్తుంది, ఆచరిస్తా అనుభవిస్తా అదే నువ్వు అవుతావు. ఇక్కడ ఇంక మళ్ళీ రెండో మాట లేదు. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వడైనా సరే మానవ జన్మించిన ప్రతి వాడుకి కూడా ఈ జన్మరాహిత్యం అనేది అర్హత ఉంది. అర్థమైందండి? ఇప్పుడు ఒక స్కూల్లో చదువుకునే పిల్లలు ఇప్పుడు ఒక క్లాసులో 50 మంది ఉంటారు. 50 మందికి టీచింగ్ ఒకలాగే ఉంటుంది, ఒకలాగే చెప్తారు మాస్టర్. మరి 50 మందికి 100 మార్కులు వచ్చే అర్హత ఉంది. మరి అర్హత ఉన్నప్పుడు అందరికీ ఎందుకు రావు? వాళ్ళు బద్ధకం, అశ్రద్ధ అంతే కదా. అంతేగా అంచేత వాళ్ళు శ్రద్ధను బట్టి, వాళ్ళు విశ్వాసం నమ్మకాన్ని బట్టి వాళ్ళకి వస్తుంది, వాళ్ళు తప్పని బట్టి వస్తుంది. నాకు 100కి 100 రావాలనుకుంటే 100కి 100 వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే ఖచ్చితంగా అంతా కూడా నీలోనే ఉంది. అర్థమైందమ్మా? నీలో ఉన్నదాన్ని నువ్వు దాన్ని వాడుకోవట్లేదు, దాన్ని ఉపయోగించుకోవట్లేదు, బద్ధకింటున్నావు. బద్ధకం బద్ధ శత్రువు, నీకేది తెలియబడదు. బద్ధకం ఉన్నాడంటే తమో గుణం, తమో గుణం వాళ్ళకి అసలు ఏమీ ఇది అర్థమవదు. మనందరం కూడా సత్వగుణంలో ఉన్నవాళ్ళం. సత్వగుణంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి అనే తపనతోటి ఆ మంచి లక్షణాలు, మంచి భావాలు, మంచి నడకలు, రజోగుణం మనకు ఉండదు. కోపం అవన్నీ ఉండవు మనకి. ఎందుకు ఉండవు? కోపం ఉండదు, బద్ధకం ఉండదు, కోరికలు ఉండవు. ఇవన్నీ కూడా తెలుసుకుని ఇవన్నీ ఆచరించి మనం ఆనందంగా ఉండటానికి మన మన స్థితి ఏంటంటే ఇక్కడ రజోగుణం తమోగుణం ఉండవు, అసలు సత్వగుణంలో ఉంటాం. మరి సత్వగుణం దాటిన తత్వం ఈ 3 గుణాలకు అతీతం బ్రహ్మం, శుద్ధ తత్వం. అర్థమైందమ్మా? ఈ గుణాలు దాటుతాం మనందరం కూడా. ఈ గుణాలు దాటి 3 గుణాలు దాటిన తత్వం మనకి అభ్యాసంలో ఉన్నాం తప్పకుండా. అందరూ మనకందరికీ జన్మరాజ్యం అనేది తిరుగులే, మళ్ళీ మనకి జన్మకు రాము ఎవరు కూడా. అది అమ్మ చెప్పింది. చూడండి, ఈ ఉపనిషత్తుల జననం, వీటి నుండి మహావాక్యాలు వెలువడినాయి. ఈ ఈ అన్నిటి గురించి వీటి సారం ఏంటంటే మహావాక్యాలు, 4 వాక్యాలు వచ్చినాయి కదా, మహావాక్యాలు అంటారు కదా, అవి వచ్చినాయి అని చెప్తున్నారమ్మ. ఇక్కడ బ్రహ్మస్వరూపుడు తన శక్తిని తానే పంచభూత పాత్రలను సహాయంతో, పంచభూతాలతో సహాయం, ఈ ఆకారం సహాయంతో నిరూపించి ఆ చరిత్ర జగత్ చరితార్థం అవుతుంది. ఇవన్నీ తెలుసుకుని మీరు కూడా
పరిపక్వం అయ్యి చరితార్థం మళ్ళీ జన్మకి రాకుండా ఉండి పని చేసుకోవడానికి చరితార్థం చేసుకోవడానికి జన్మకొచ్చిన పని మీరు చేసుకోవడానికి అందించి ఉన్నాడు. అలాగ అందించాడు ఈ మహావాక్యాలని. బ్రహ్మ నుండి ఉపనిషత్తులు వేదాలు జనిస్తే ఆ బ్రహ్మం నుంచి ఈ ఉపనిషత్తులు వేదాలు పుడితే అంటే ఆయన వల్ల వస్తే ఉపనిషత్తుల నుండి మహావాక్యాలు జనించడం జరిగిందిరా సత్సంగులు. అమ్మా ఈ మహావాక్యాలు మరి దేని నుంచి వచ్చినాయి? ఆ బ్రహ్మ నుంచి ఉపనిషత్తులు వేదాలు బ్రహ్మసూత్రాలు భగవద్గీత అన్నది ఆ నాలుగు వచ్చినాయి అని చెప్పారు కదా మహాత్ములందరూ కూడా. అలాగే మరి వాటి నుండి ఆ మహావాక్యాలు జనించడం జరిగింది. ఆ ఉపనిషత్తుల సారము ఆ బ్రహ్మజ్ఞానం ఒక్కటే ఉందిరా. ఆ ఉపనిషత్తుల సారం ఈ బ్రహ్మ అన్నది ఒక్కటేరా. దాని సారం అంటే అవన్నీ చదివితే నీకు బ్రహ్మ అంటే తెలుసు. అటు సారం అవన్నీ తెలుసుకుంటే అటు యొక్క నడక భావన అన్నీ కూడా నీకు ఈ బ్రహ్మ అని తెలియబడుతుంది తప్పకుండా. అక్కడ మన స్వధర్మం స్వధర్మ నడతలో స్వధర్మం అంటే బ్రహ్మ నడతలో స్వధర్మం అంటే నువ్వెవరు నువ్వు బ్రహ్మ. ఆ బ్రహ్మ నడతలో ఇమిడి ఉన్నాయిరా సత్యం. అలా ఇమిడి ఉన్నాయి సంశయం మాత్రం లేదు అది ఏంటి చెప్తున్నారు. ఇక్కడ ఆ మహావాక్యాలు అంటున్నారు కదా మహావాక్యాలు ఏంటిరా అంటే అమ్మ చెప్తున్నారు చూడండి. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మరా, ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మరా, రెండు అహం బ్రహ్మస్మి, మూడు తత్వమసి, నాలుగు అయమాత్మ బ్రహ్మ. ఈ నాలుగు వాక్యాలు మన బ్రహ్మ జీవిత విధానం ఒక్కటే. ఈ నాలుగు వాక్యాలు మనం ఇక్కడ ఈ సత్సంగంలో మనం జీవన విధానం బ్రహ్మ జీవన విధానం మనం బ్రహ్మంగా జీవించినాం కదా అది ఈ వాక్యాలు ఒకటే. దీన్ని మరి వివరించారు చూడండి ఎంత బాగా వివరించారో చూడండి. అంటే ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చాక అన్నీ కూడా ఇంకా అన్ని వివరంగా నీకు మళ్ళీ ఇది తెలుసుకోవాలి అనే భావం ఉండదు. అన్నీ తెలియబడతాయి అన్నీ ఆచరించడానికి అనుకూలంగా ఉంటాయి ఆచరించే విధంగా నీకు తెలియబడతాయి. అప్పుడు తెలియబడినప్పుడు నీకు అలా తెలిసినప్పుడే నువ్వు ఆచరించగలవు. ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చిన అందరూ కూడా ఇంకా నీకు ఏమి ఇంకా సంశయం లేకుండా భ్రమ లేకుండా భ్రాంతి లేకుండా హాయిగా ఆనందంగా ఉండే స్థితిని నేర్చుకుంటాను అంతేగా ఇంకా సంశయాలు ఉండవు అది ఇక్కడ చెప్పింది అమ్మ. ఇక్కడ చూడండి ప్రజ్ఞానం బ్రహ్మ. అరే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటనుకుంటున్నావురా అనగా నా లోపల గల ఆ ప్రజ్ఞయే బ్రహ్మ. నా లోపల గల తెలివి నేను తెలివేను అంటున్నావు కదా తెలివికి ఆధారం బ్రహ్మరా, ఈ మాటకి ఆధారం బ్రహ్మరా, ఇవన్నిటికి ఆధారం ప్రజ్ఞ. నీ యొక్క తెలివి తెలివి అనేదే ప్రజ్ఞ, ప్రజ్ఞ అనేదే బ్రహ్మం. అది ప్రజ్ఞానం విజ్ఞానమే బ్రహ్మం. మనం ఏ శక్తితో జీవితాన్ని సాగిస్తున్నాం మనం ఏ పవర్తో నీ జీవితం ఎలా నడుపుతుంది ఎలా చెప్తున్నాం మాట్లాడుతున్నాం తింటున్నాం ఉంటున్నాం నడుపుతున్నాం ఎన్నో చేస్తున్నాం చూస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతుంది. ఏ శక్తితో మన దేహాన్ని నడిపిస్తున్నాం ఏ శక్తితో నడిపిస్తున్నాం మన దేహాన్ని అని చెప్తే అవి తర్కించుకోవాలి. అలా తర్కించుకోవాలి ఏమని మనం ఏ శక్తితో జీవితాన్ని సాగిస్తున్నావురా, మనం ఏ శక్తితో ఈ జీవిత విధానం జరుగుతుంది, ఏ శక్తితో మన దేహాన్ని నడిపించుకుంటున్నాం అది ఇవన్నీ కూడా అలా తర్కించుకోవాలి. తర్కించుకుని ధరించిపోవాలి. తర్కించుకుని మదించి మదించినే నీకు అన్నీ అర్థం అవుతాయి దాన్ని తెలుసుకుంటాం. తరించిపోవాలి నాలో ప్రజ్ఞయే బ్రహ్మరా, నాలో ఉన్న తెలివే బ్రహ్మరా అని నీకు అనుభవం రావాలి. అది నువ్వు ఆచరించినప్పుడు ఆ తర్కించుకున్నప్పుడు తర్క సారమే. తర్కించుకోగా తర్కం అంటే ఏంటంటే ఒక మజ్జిగలో పెరుగులో అనుభవం తీయడానికి ఎలా తర్కిద్దాం అసలు వదులుతావా అని అలా చేసుకుంటా. అలాగే నువ్వు కూడా తత్వ విచారణ చేయాలి. తత్వ విచారణ చేసినప్పుడు ఇప్పుడు నేను బ్రహ్మం అన్నా నేను బ్రహ్మ ఏంటి నేనెవరో అని తర్కించుకుంటేనే కదా నన్ను నేను ఇక్కడికి రాగలిగాను. అమ్మ చెప్పిన మాటే కదా ఆ తర్కం తగ్గింది నాకు. అమ్మ చెప్పిన మాటకే కదా నాకు తర్కంలో వెనపోసి వచ్చినట్టు వచ్చింది కదా. మనం వెనపోసి వచ్చేదాకా ఎలా వదలవో ఇది అంతే. అలాగే తర్కించుకోవాలి అని చెప్తున్నారు అమ్మ.
మరి అంతే కదా, అవన్నీ కూడా అమ్మ అలా చెప్తా ఉంటే మన అందరికి అంత ఆనందంగా ఉంటుంది. మరి మనకి తర్కం అనేది తెలిసింది, మరి వెన్న అనేది మనకు వచ్చింది, దాన్ని అనుభవిస్తున్నాం హాయిగా. అది ఇక్కడ ఏమంటున్నారు, తర్కించుకుని తరించిపోవాలి. అలా తర్కించుకుని తర్కించుకుని తరించిపోవాలిరా, నాలో ప్రజ్ఞే బ్రహ్మం అని నీకు అనుభవం రావాలి. అనుభవం రావాలి ఇక్కడ ఆచరించినప్పుడు. అనుభవం తరగొచ్చిన తర్వాత ఇంకెవరిని అడగమన్నా మనం, అడగొచ్చినప్పుడు ఇంకేం అడుగుతాం, మేము అడగం అలా ఉండిపోతాం. అనుభవం రావాలిరా సత్సంగులు అంటే నీవు విడివడి సాక్షిగా చూడగలగాలి. అది ఇక్కడ నువ్వు విడివడి చూడాలి. ఎలా అంటే ఇక్కడ దేహము బ్రహ్మము రెండు కలిసి ఉంటుంది. ఇప్పుడు మనకు మనం దేహభావంతో ఉన్నాం కాబట్టి దేహభావం కాదురా, దేహభావం కాదు, దేహానికి ఆధారమైన బ్రహ్మాన్ని ఎడదీసి చూడాలి, ఎడదీయగలగాలి. అది ఇక్కడ రెండు కలిపి అది నువ్వు ఇక్కడ ఇక్కడ బ్రహ్మ అనేది నీకు ఉందని ఒకటి తెలియదు. దేహమే నేను అనుకుంటున్నాం, కానీ దేహం నువ్వు అనుకున్న బ్రహ్మ ఉంటుందా? బ్రహ్మ ఎప్పుడూ ఉంది, బ్రహ్మ లేకపోతే నువ్వు లేవు. కానీ ఆ రెండు కలిపి నువ్వు దేహం నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఎడదీయాలిరా. ఇది సత్యంగా వచ్చినప్పుడు లేకపోతే తెలియదు, మనకేం తెలియదు. ఈ ఈ ఈ జడ ఈ మేనే నేను అనుకున్నాం కదా, మనం ఇదే నిజం అనుకున్నాం కదా, దీనికి సంబంధించిన వాళ్ళే నిజం అనుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా మనం తర్కించాలి. తర్కించుకున్నప్పుడే నీకు ఆ తత్వ విచారణ అప్పుడు వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు అంటే నీవు విడివడి, నీవు ఎన్ని దేహభావన బ్రహ్మభావన ఉంటుంది కదా, దేహభావంలో నుంచి విడివడి బ్రహ్మంగా నువ్వు ఈ ఈ సాక్షిగా అదే సాక్షిగా చూడు అంటారు కదా. ఇక్కడ సాక్షిగా చూడు అనే భావన నీకు రావాలి. ఉపనిషత్తుల మహావాక్యాలు ఇచ్చి ఇచ్చి ఉన్నాయి చూడండి, చూడగలగాలి. అలా చూడగలిగే శక్తి ఉపనిషత్తులు ఆ మహావాక్యాలు ఇచ్చి ఉన్నాయి. ఎందరో పండితులు వాటిని అధ్యయనం చేసి, ఎందరో పండితులు దీన్ని చదివి అధ్యయనం చేసి అర్థాన్ని చెప్పగలుగుతున్నారు, కానీ అనుభవించడం ఎలా? అర్థాన్ని చెబుతున్నారు మరి అనుభవించడం ఎలా? అనుభవింపజేసేది ఎవరు? నేను అనుభవించడం ఎలా? ఇవన్నీ చెబుతున్నారు కానీ నేను అనుభవించడం ఎలా? ఇక్కడ అనుభవింప చేసేది ఎవరు? అనుభవిస్తే కానీ నీకు అనుభవిస్తే కానీ జనన మరణాలు ఆగవురా సత్సంగులు. చూసారా, నువ్వు అనుభవిస్తే కానీ మరి నీకు తెలిస్తే కానీ మరి ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడవు కదా, ఆగవు కదా. బ్రహ్మం నుండి ఉపనిషత్తులు ఉపనిషత్తులు వేదాలు శృతి వాక్యాలు అన్నీ వచ్చాయి. ఆ బ్రహ్మం యొక్క ఆధారమే ఏంటి? బ్రహ్మం తెలుసుకోవాలంటే వీటికి ఆధారంగా మనం తెలుసుకునేది ఏంటి? బ్రహ్మ సూత్రాలు అని చెప్పారు కదా, వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత అయ్యే దీని మూలాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయాణానికి దారి చూపించే అయ్యి. అర్థమైందమ్మా, అవి వాక్యాలు వచ్చాయి, పండితులు అర్థం చెప్పగలరు. ఇక్కడ వేదాలు శృతులు వాక్యాలు ఇవన్నీ కూడా పండితులు అర్థం చెప్పగలరు, కానీ పండితులు అర్థం చెప్పగలరు కానీ ఆచరించు ఆచరించు తరించు మార్గము ఒక్క బ్రహ్మ విద్యే. బ్రహ్మాన్ని బ్రహ్మంగా మూలాన్ని మూలంగా గుర్తించే తప్ప అది. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ బ్రహ్మం నుండి జనిస్తే ఇక్కడ బ్రహ్మ నుంచే మూలాన్ని మూలంగా గుర్తించే తప్ప ఒక్క బ్రహ్మ విద్యే బ్రహ్మం. బ్రహ్మాన్ని బ్రహ్మంగా మూలాన్ని మూలంగా గుర్తిస్తే తప్ప నీకు అనుభవం రాదురా, అనుభవం కాలేదు. అనుభవం అలాంటి నీకు అలాంటి వాళ్ళే ఆ బ్రహ్మాన్ని బ్రహ్మంగా గుర్తించి ఆచరించి అనుభవించిన వాళ్ళే దాని గురించి చెప్పగలుగుతారు. అనుభవం రానోళ్ళు అనుభవం నీకు ఇక్కడ చూడండి, బ్రహ్మ నుండి ఎన్ని వేదోపనిషత్తులుగా ఉన్నవి ఆచరణాత్మకం అనుభవం కాలే. ఊరికే నీకు అవి ఉన్నాయి చదువుకుంటా, కానీ అనుభవం రాదు, అనుభవం రాదు అని చెప్తున్నారు. కావున బ్రహ్మ జ్ఞానం ద్వారా నీలో గల భ్రాంతిని నీవు నీ మూలంలో నుంచి నీ మూలంలో నీలో ఉన్న ఏముందో బ్రహ్మ భ్రాంతులు ఉన్నాయి కదా, నేను దేహపరమైన భ్రాంతి మూలంలో నిలిపి చూసినప్పుడు ఆ మూలంలో
బ్రహ్మాన్ని నువ్వు మూలంగా ఆధారంగా పెట్టుకుని చూసినప్పుడు ఏమన్నారు అక్కడ భ్రాంతి నిలువ నిలుచుటకు ఆస్కారం లేదు. అది ఇక్కడ మనం ఇప్పుడు చేసేది ఏంటనుకుంటున్నారు, మనం దేహం భావంతో దేహం నేననుకుని ఉన్నాం, ఇప్పుడు ఏమైంది నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అనే అధ్యయనత్వంతో ఆ బ్రహ్మంగా ఉండేటప్పటికీ ఈ దేహభావన అనేది మనకి అనిపించట్లేదు, వినిపించట్లేదు, కనిపించట్లేదు. ఈ దేహం కూడా బ్రహ్మాధారంతో నడుస్తుంది, బ్రహ్మ లక్షణాలతో నడుస్తుంది, బ్రహ్మ గుణాలు, బ్రహ్మ భావాలు, బ్రహ్మ ఆలోచనలు, ఈ మైండ్ సెట్ అంతా దేహభావన అనే మైండ్ సెట్ బ్రహ్మ భావన అనే మైండ్ సెట్ గా మారిపోయింది ఆటోమేటిక్గా. ఏం చేత ఆచరణ నడక ప్రతిరోజు నువ్వు ఇక్కడికి వచ్చి ఇది వెళ్ళేటప్పటికి నువ్వు ఏదవుతావు అదే అవుతావు. అప్రాలు గొంగళీ పురిగే అది కళ్ళు మూసుకుని నేను దాని ఆకారం మీద దానికి ఎగారం వచ్చి దీన్ని మార్చుకోవాలని దాని ఏమైంది నాలో ఉన్న బ్రహ్మాన్ని నాకు నాలో ఉన్న అనేది నమ్ముతాన్ని పట్టుకుని కూర్చుంటే ఏమైంది దాని రూపు మార్చుకోలేదా, చిత్తగుప్తం కావలేదా? అలాగే సేమ్ అంతే మనం కూడా దేహభావనతో ఉన్న మనం గొంగళీ పురుగులాగా వచ్చాం, ఈ దేహభావన పోగొట్టుకున్నాం, బ్రహ్మంగా చేతాకు ఒక చిలకల్లాగా రంగురంగుల చిలకల్లాగా హాయిగా ఆనందంగా అందరికీ ఆనందాన్ని ఇస్తూ నువ్వు ఆనందంగా ఉంటే అందరికీ ఆనందాన్ని ఇస్తున్నావు, అవునా కాదా? కదా అని చేస్తే ఇవన్నీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ అమ్మ ఒక మాటలోనే చెప్తారు మనందరికి ఎలాగా ఇంకా చెప్పేది లేదని చెప్తారు అమ్మ. ఇక ఇనేది లేదని చెప్పేది బ్రహ్మంగా ఉన్నప్పుడు చెప్పేది ఏముంది ఇంకేం ఉండదు. అలాగే ఆ స్థితి మనకు అర్థమవుతుంది. మరి గొంగళీ పురుగులాగా వచ్చాం మనం చేతాకి ఒక చిలకల్లాగా అయ్యామా లేదా చెప్పండి. మనం మనందరం కూడా అలాంటి దేహభావంతో వచ్చాం, ఆ దేహాన్ని వదిలాం, బ్రహ్మభావంలో హాయిగా ఆనందంగా ఉంటున్నాం. ఇంకెందుకంటా ఇంకోటి చెప్పడానికి లేదు, నిజమే కదా చెప్పండి, అవునా? అది ఇక్కడ అది చెప్పేది అమ్మ. కావున అతడి భ్రాంతి నిలుచుడికి ఆస్కారం లేదు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేసావో, నువ్వు బ్రహ్మాన్ని ధ్యానం చేసావో, ఇంకా దేహభావన అనేది నీకు కనపడదు, వినిపించదు, అనిపించదు, ఏముండదు, ఆస్కారమే లేదు. జ్ఞానాచరణ ద్వారా ఈ బ్రహ్మ వాక్యాలు అనుభవం కాగలవు. ఈ బ్రహ్మ నడతలు ఇవన్నీ అనుభవంలోకి వచ్చేస్తారా నీకు? నేను అప్పుడు ఏముంది, నేను బ్రహ్మవై ఉన్నానా, నేను బ్రహ్మవై ఉన్నానా, నాలో ఆ తెలివే బ్రహ్మవా, నేను బ్రహ్మవై ఉన్నానా, నాలో ఉన్న తెలివే బ్రహ్మవా అని ఏమవుతుంది నీకు అంగీకరించాలంటే. మరి అలా అంగీకరించాలంటే మళ్ళీ అహం నశించాలి. అప్పుడు అహం నశించిపోతుంది, ఈ దేహభావం నశించిపోతుంది తప్పకుండా. బ్రహ్మంగా నిలిచి బ్రహ్మ మూలంపై దృష్టి పెట్టి అఖండానుభూతిని పొందినప్పుడు నాలో గల ప్రజ్ఞ అంటే నాలో గల ఆ బ్రహ్మమే, ఆ తెలివే బ్రహ్మమే అని అనుభవం అవుతుంది. అలాగే నీకు ఎప్పుడైతే 100% మనకు అనుభవం అవుతుంది తప్పకుండా అనుభవం అవుతుంది. దూరంగా ఉన్నదని భావించిన బ్రహ్మ అప్పుడు దాకా ఎక్కడో ఉంది, ఎవరో ఎక్కడో గుళ్ళోనో బళ్ళోనో ఉందనుకున్నాం, ఎక్కడో ఉందనుకున్నాం. అలాంటి ఎక్కడో దూరంగా ఉన్నదని భావించిన బ్రహ్మం చేరువై నీ దగ్గరికి వచ్చి అదే నీవై, నేను అదే ఉన్నానా, నీంత దగ్గరగా ఉందా, నా చెరువులోనే ఉందా, నీలో నీవు ఐక్యం కదా, అప్పుడు నాలోనే ఉందా, నేనే అదే ఉన్నానా అని ఇంకప్పుడు నీకు ఇంక ఎక్కడో ఉందని అనిపించదు. నా చెరువులో నా చెంతలో అదే చెప్తారు, నాలో ఉన్న బ్రహ్మం నీలో ఉన్న బ్రహ్మం, ఎక్కడ నువ్వు ఎక్కడుంటే అక్కడే బ్రహ్మం అని చెప్పారు కదా, ఎక్కడో లేడురా బ్రహ్మం, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు బ్రహ్మం అని చెప్పారు కదా అది. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట ఎప్పుడైతే అవుతుందో ఇంత చేరువై ఇక్కడ ఏమంటున్నారు, దూరంగా ఉన్నదని భావించిన బ్రహ్మం చేరువై అదే నీవై, నీలోనే నీవు ఐక్యం కాగలవురా సత్సంగులు, అందరూ కూడా నీలో ఉన్న బ్రహ్మంతో నువ్వు లైవ్ అయిపోతావు. ఉపనిషత్తుల వాక్యాన్ని బ్రహ్మ విద్యతో సద్గురువు సహాయంతో, సద్గురువు అనుభవ జ్ఞానమైన సద్గుణ సంపన్నులైన ఆచరణకి ఆచరణించిన గురువు నీకు
ఈ జనించిన వాక్యాన్ని బ్రహ్మ విద్య వల్లనే అనుభవించగలవు. అలాంటి గురువు అలా చెప్పినప్పుడే నీకు అది అనుభవించగలవు అని చెప్తున్నారు. బ్రహ్మమే తానయుండు సద్గురువే అనుభవింపచేయ. బ్రహ్మమే తానైనా ఆ బ్రహ్మానుభూతి పొందిన బ్రహ్మమే తానై. అమ్మాయి అంటారు అంతా నేనే నేనే అంతా అని. ఎలా అంటారు? ఆవిడ అదే ఉన్నారు కాబట్టి ఆ స్థితి ఆవిడకు ఉంది కాబట్టి అలా అంటారు. మనకు కూడా ఆ ట్రైనింగ్లోనే అందరిలోని ఇప్పుడు ఎవరిలోని గుణాలు చూడలేదు, నామాలు రూపాలు చూడలేదు. మనం కూడా ఆ నడకలోనే ఆ భావాలనే ఉంటున్నాం మనం. ఇక్కడ ఏమన్నారు? బ్రహ్మమే తానయుండు సద్గురువే. నేను బ్రహ్మానే అనే ధీరత్వంగా ఆ అనుభూతి పొంది అలా ఆచరించి అనుభవించిన గురువే అనుభవింప చేయగలడు. బ్రహ్మమును వీడి జీవులై పాత్రదారులై కాలచక్రంలో పడినందున మరలా తిరిగి ఇప్పుడు మనకి ఏమైంది? బ్రహ్మాన్ని వీడి నువ్వు అదే అలాంటి స్వరూపాన్ని నువ్వై తెలుసుండి అది వీడి జీవులై దేహం జీవులంటే దేహభావంతో నేను దేహాన్ని అనే భావంతో ఇక్కడ జీవుడిగా జీవత్వాన్ని జీవులై పాత్రదారులై కాలచక్రంలో పడినందున మరలా తిరిగి అలా కాలచక్రంలో పడి చావాపుట్ట ఆ చక్రంలో తిరుగుతున్నాం కదా మనకి తెలియనప్పుడు అది తిరిగి మళ్ళీ తిరిగి ఏం జరగాలి? ఆ బ్రహ్మ విద్య ద్వారా జీవత్వాన్ని తొలగించుకొని పాత్రని విడిపించేస్తుంది. ఈ ఇలా ఎప్పుడైతే నువ్వు బ్రహ్మ విద్యలో ఉన్నావో ఆ పాత్రని అంటే దేహం అనే దేహం నేను అనే ఆ భావాన్ని దేహభావాన్ని అనే ఆ పాత్రని విడదీసేస్తుంది అని చెప్తున్నాడు. విడదీసేస్తూ బ్రహ్మత్వాన్ని అనుభవిస్తూ అప్పుడు ఈ జీవభావం దేహభావం లేకుండా బ్రహ్మాన్ని నేనే నిన్ను అనుభవిస్తూ ఆచరించినావు కాబట్టి అనుభవిస్తావు ఇదంతా వట్టిదని తెలుస్తుంది. అంతేనే అనుభవిస్తూ కాలచక్రం నుండి తప్పించుకొనిటం జరుగుతుంది. మళ్ళీ మనకి పుట్టుగా లేదు, మరణం జననం అవి రెండు లేవని చెబుతున్నారమ్మ. చూసారా మరి నిజమే కదా? మరి ఇవన్నీ కూడా అమ్మ ఎంత వివరంగా మనకి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏది అన్నీ కూడా బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు అన్ని సారం అన్ని కూడా ఇలా చిన్న చిన్న పదాల్లో మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో ఆచరణకి ఎంత అనుకూలమో నీవు ఆచరించేలాగా ఎలాగైతే ఆచరిస్తావో ఇన్ని కోణాల్లో మనకి అమ్మ చెప్తున్నారు. మనకి ఇంకా సంశయం లేకుండా చెప్తున్నారు. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా మరి మన ఎంత అదృష్టవంతమో అని నేను అంతే చెప్తాను. ఎప్పుడు కూడా అర్థమైందా? ఆ ఇక్కడ ఒక వాక్యం ఏంది, రెండో వాక్యం అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మిరా రెండో వాక్యం అనగా నేను బ్రహ్మమై ఉన్నాను అని అర్థం రా. నేను బ్రహ్మమై ఉన్నాను అని అర్థం, కానీ ఆ యొక్క అర్థంతో కాక అర్థం చేసుకోవడం కాక జీవితాన్ని దేహం నేనుగా వ్యర్థం చేసుకుంటున్నాం. చూసావా? ఇక్కడ ఏమంటున్నారు అమ్మా? అహం బ్రహ్మస్మి అంటే అనగా నేను బ్రహ్మమునై ఉన్నాను అనే అర్థం, దాని అర్థం అది. కానీ నీ యొక్క అర్థంతో నీ యొక్క అర్థం ఏంటి దేహమే నేననుకునే అర్థంతో జీవితాన్ని దేహమే నేనుగా వ్యర్థం చేసుకుంటున్నావు. నీ యొక్క ఆలోచనతో నీకు అది అర్థం అవ్వక, కానీ నీ యొక్క అర్థం నీకు అర్థం అది అలా అనిపించింది. ఈ దేహమే నేననుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. అట్టి వారిని బ్రహ్మజ్ఞానం అట్టి వారిని ఏమవుతుంది చూడండి, అట్టి వారిని బ్రహ్మజ్ఞానం తన యథార్థితిని అనుభవానికి ఇచ్చి చూసారా తన యథార్థ స్థితి. యథార్థ స్థితి అంటే బ్రహ్మం. నువ్వు బ్రహ్మమని నీకు తెలియజేసి అనుభవానికి ఇచ్చి తన స్వరూపాన్ననే తెలియపరుస్తుంది. నీ నిజస్వరూపం ఏంటి బ్రహ్మ అని నీకు తెలియజేస్తున్నా చెప్తున్నారు. ఇక్కడ మన అందరూ కూడా ఇవన్నీ కూడా అమ్మ దగ్గర ఉండటం వల్ల ఇవన్నీ 100% మనం చక్కగా ఇది నిజం అని నిర్ధారణకు వచ్చేసింది. మనం ఇది ఆచరిస్తున్నాం కదండి, ఆచరిస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి
ఇవన్నీ కూడా నెవరేసుకుంటున్నాం మనం. ఇక్కడ ప్రతి క్షణం నెవరేసుకోవాలి. ప్రతి క్షణం నెవరేసుకోకపోతే మనకు అర్థం అవుతుంది. ప్రతిరోజు అమ్మ ఈ దేహానికి ఆహారం ఎలాగో ఈ ఆత్మకు కూడా, ఈ బ్రహ్మానికి కూడా, ఈ బ్రహ్మవిద్య రోజు ఆహారంగా పెట్టాలి, అభ్యాసం కోసం పెట్టాలి. లేకపోతే ఈ అభ్యాసం తప్పుకుందంటే మళ్ళీ దేహభావన వచ్చేస్తుంది. అంచేత ప్రతిరోజు ఇప్పుడు నువ్వు ఒక్క రోజు పెట్టాను ఒక పూట పెట్టకపోతే ఈ దేహం తహతహలాడిపోతుంది అని కదా. ఒక్క పూట నువ్వు ఆహారం పెట్టకపోతే ఈ దేహం అల్లాడిపోతుంది. అలాగే మనకి అభ్యాసం వల్ల, ప్రతిరోజు ఈ సత్సంగం వల్ల, ఇది మనకి ఇష్టమైన వల్ల, ఇది అంతమానం నెవరేసుకోకపోతే ఇది ఒక భోజనంలాగే చేసుకోకపోతే మళ్ళీ మనకు కూడా మళ్ళీ ఈ దేహం ఎలా అల్లాడిపోతుందో లోపల బ్రహ్మం కూడా అల్లాడిపోతుంది. భావన మారిపోతాయి. ఇప్పుడు చూడండి, నువ్వు ఆకలి తినేసేవనుకో, కూర్చుంటావు హాయిగా, ఏ ఆలోచన ఉండదు. నువ్వు తినకుండా వచ్చావు ఇక్కడ కూర్చుంటావు, అసలు ఇది తింటావా? దీని మీద నీకు మనసు ఉంటుందా? తినాలనిపిస్తుందా? లోపల ఆకలి ఎందుకు వచ్చానా, తినకుండా ఎందుకు వచ్చానా, ఎన్ని రకాలు ఎన్ని కోణాల్లో ఉంటుంది. అందుకే నీకు స్థిరత్వం కావాలంటే అంతే అమ్మ, నీకు మన గృహస్థాశ్రమంలో చక్కగా నీకు అన్ని, ఇక్కడ గృహస్థ ధర్మంగా పాత డ్యూటీ చేసినప్పుడు జాస్లో ఉండు. నేను బ్రహ్మాన్ని జాస్ చేసేది బ్రహ్మం, చెప్పేది బ్రహ్మం, అలాగా నేను బ్రహ్మాన్ని భావంలో అలా ఉండిపోయి బ్రహ్మ పనిముట్టుగా దీన్ని ఉపయోగించుకో. మరి నీకు ఖాళీ అయినప్పుడు ధ్యానం చేసుకో. అమ్మ ఎప్పుడు మన గృహస్థులకి ఎప్పుడు ఒకటే టైం వద్దు, దేనికే టైం వద్దు, అసలు టైం కుదరదు మనకు. అంచేత మనకి టైం వద్దు చక్కగా. నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నీకు అక్కడ గృహస్థుగా గృహంలో నువ్వు పాత్ర డ్యూటీ చేసినప్పుడు కూడా ఆ ధ్యాసలో ఉండు చాలు. ధ్యాస ధ్యానం రెండు ఒకటే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఎలా ఉన్నాం, అసలు ఏం మాట్లాడతారు, అమ్మ ఏం చెప్పింటున్నారు, మనకి ఏది అవసరం, ఎంత ఆతృతతో ఉంటున్నాం, ఇది ఏంటనుకుంటున్నారు, ఇదే ధ్యాస ధ్యానం రెండు ఒకటే. ఇక్కడ మనకి ఇంటికాడ గొడవ లేదు, మనసుకి అలజడి లేదు, ఇంకో అభిప్రాయం లేదు, ఇంకో కోరిక లేదు, ఏమీ లేదు. చక్కగా ఇక్కడ మత్తిచ్చినాడు, మళ్ళీ మనసు ఇంద్రియాలు దేహభావన మత్తిచ్చినట్టు ఎలా పడిపోతాయో అలాగ వాటిని ఎలా పడుకోబెట్టాం. దేనివల్ల? మన యొక్క ఇష్టం వల్ల. దీని మీద ఇష్టం, ఇష్టం ఏదైనా చేయండి. అదేంత అంతేత ఈ ఇష్టం కావాలి. ఇష్టం ఏ కష్టం అనిపించదమ్మా. అమ్మ దగ్గరికి వచ్చాక అన్నీ మనం ఇష్టం చేసుకుంటాం. ఇంటికాడ ఇష్టం చేసుకుంటున్నాం, ఇంటికాడ దేహధర్మాలు ఇష్టం చేసుకుని చేసేస్తున్నాం, ఇంటికాడ పాత్రలు వ్యతిరేకమైన పాత్రలు కూడా అనుకూలం చేసుకుంటాం, వాళ్ళ అభిప్రాయం అని అనుకూలం చేసుకుని మనం డ్యూటీ చేసేస్తున్నాం. అదేనా ఇష్టం? ఇప్పుడు అన్నీ కూడా పాజిటివ్లో నేర్చుకుంటున్నాం. అమ్మ దగ్గరికి వచ్చాక అంతా పాజిటివ్, పాత్ర డ్యూటీ చేసే పని అయిపోయింది, కాలేపింది అనుకో. వాళ్ళ గుణాలు నువ్వు చూడకు, వాళ్ళ భావాలు నువ్వు చూడకు. ఎవరిని మనం మార్చలేము, ఎవరిని తృప్తిపరచలేము, ఎవరిని మార్చలేము. నువ్వు తృప్తిపడు, అంత ఆనందమే. నువ్వు హాయిగా ఉండు, అంత ఆనందమే. అంతే కదండి, అంతా నీలోనే ఉందిరా. అది ఇక్కడ బాగా అర్థమైంది. అది మనం ఎవరిని మార్చలేమని తెలిసింది. నువ్వే మారాలి, మనం మారిపోయే మనకి ఆనందం. అసలు ఆనందమే మనమై ఉన్నామని తెలిసింది ఇక్కడ వచ్చాక. అసలు ఏడుపు లేదు అని తెలిసింది. నిజంగా ఎంత ఈ అల్లకల్లోలో అయిపోయి ఏడ్చేసి ఉండడం, గోలచిపోయి ఉండడం, ఎంతో ఆలోచనతో ఉన్నాం. అంచేత ఏడుపు లేదు అంటానికి అమ్మ మనకి ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఏడుపుకి ఒకటే అంతరార్థం చెప్పారు. ఏమన్నారు? ఏడుపుకి కారణం ఏంటనుకుంటున్నావురా? నీ మమకారమే బంధహేతువు, అహంకారమే నీ పతనం. అహంకారమే నిన్ను ఏడిపింటుంది, మమకారమే నిన్ను ఏడిపింటుంది. అహంకారం ఎలాగా మమకారం ఎలా ఏడిపింటుందమ్మా? మమకారం బాగా అటాచ్మెంట్ పెట్టుకుంటావు. ఎవరితో సార్? ఇంట్లో వాళ్ళతోటి, ఇదిలో వాళ్ళతోటి. అతి ఏదన్నా అనర్థకమే, ఏదైనా సరే అతి అనర్థకమే ఎప్పటికైనా. అంచేత అది అతిగా ఉన్న వాళ్ళు మాట్లాడకపోతే ఏడుస్తావు.
ఇప్పుడు మన పిల్లోళ్ళు ఉన్నారు అమెరికాలో ఉన్నారు, రోజు ఫోన్ చేయాలి అని రోజు ఫోన్ చేస్తాడు, అభ్యాసం అయిపోయింది. నా లోడు ఫోన్ చేయడు, ఇంకంతా ఏడుతో ఏం చేయలేదు, ఇంక ఇక్కడ నువ్వు కుదురు ఉంచుకో, ఏం చేస్తా అంతే. అది మమకారం యొక్క లక్షణం, అహంకారం. నేను కాబట్టి ఇది అర్థం చేశాను అంటావు, నేను కాబట్టి ఇదే అదే అంటావు, ఎక్కడో దెబ్బ తగులుతుంది కింద అడతావు, అప్పుడు ఏడుతావు. నేను నేను చేసింది ఎంత చేస్తాడు, ఎలా అన్నాడా అని ఏడుతావు, ఎలా అన్నాడే అంటాడు అంతే. అంటే అది ఇవన్నీ కూడా మమకారం, అహంకారం. అదేనా, ఇక్కడ అంతా నాకే కావాలనే ఒక ఆశ. అంచేత ఇవన్నీ కూడా మా అమ్మ దగ్గరికి వచ్చాక ఏడుపుకి కారణం అంతా నువ్వే. కోర్రానే కోరుతున్నావు, రాకపోతే ఏడుతావు. అర్హతనే అడుగుతున్నావు, రాకపోతే ఏడుతావు. నీకు ఇంట్లో ఉన్నవాళ్ళని ఇష్టంగా చూసుకోవటం వదిలేస్తావు, ఇంట్లో ఉన్నవాళ్ళు భేదంగా ఒక మంచోడు చెడ్డోడు అంటున్నావు. వాడు మంచి చెడ్డ ఎక్కడ ఉంది, నీ భావనలో ఉంది. నీ భావన మార్చుకో, అందరూ మంచివాళ్ళే. మరి ఇక్కడ ఇంట్లోనే ఆనందాన్ని పోగొట్టు, అమ్మ చెప్పింది ప్రతిరోజు అదే చెప్తాను. మనకి ఇంట్లో ఆనందం పోగొట్టుకోకండి, ఇంట్లో పాత్రగా అన్ని డ్యూటీలు చక్కగా చేయండి, అందరినీ ఇష్టంగా చూడండి, వాళ్ళ గుణాలు నామాలు రూపాలు మీరు చూడకండి, మీ డ్యూటీ మీరు ఇష్టంగా చేసేయండి అంతే. అలా ఎప్పుడైతే ఇష్టంగా చేసేసామో మనకి ఇంకా కష్టం అనిపించు. ఇంట్లో ఆనందం పోగొట్టుకుంటే బయట రాదు అని మనకి ప్రతి వాళ్ళు కూడా, గృహస్థ జీవితం కానీ బాహ్య జీవితం కానీ ప్రతి వాళ్ళు కూడా ఇంట్లోనే నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి నువ్వు ఆనందాన్ని నువ్వు పంచలేకపోతున్నావు. నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రేమను పంచు, నేను ప్రేమలో ముంచుతారా అని చెప్తారమ్మ. నిజమది, మనకు తెలియనప్పుడు అలా చేశాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మనం ఆ ప్రయత్నమే. ఒక్కడు కూడా విరోధిగా చూడకు, విరోధిని ఉంచుకోవద్దు. విరోధి అనేది లేదు, విరోధి అనేది ఉందా? నీ లోపల నీ మైండ్ సెట్లో ఫాల్ట్. అంతేగాని బయట ఎవరు విరోధి లేదు, లేరు. అందరూ మంచి వాళ్ళు, అందరు బ్రహ్మస్వరూపులే. వాళ్ళు నామరూప గుణాలు నీకు ఎత్తుకు, వాళ్ళు గుణాలు పెట్టే వాళ్ళు బాధపడతారు. నీకు అనవసరం. అమ్మ దగ్గరికి వచ్చాక ఇవన్నీ కూడా మనకి బాగా అర్థమైంది. ఇంకా అసలు ఎవరిని మార్చలేమని చెప్పింది. ఇవన్నీ కూడా ఎందుకంటే అమ్మ మనకి ఇంత విడమర్చి చెప్పడంలోనే మనకు అన్నీ అర్థమయ్యి చక్కగా మనకి ఇక్కడ ఇది తెలుసుకుని ఆచరించడానికి చూడండి. మనకి వయసుతోటి పని లేదు, డబ్బుతోటి పని లేదు, జనంతోటి పని లేదు, చదువులతోటి పని లేదు. చదువులు ఎక్కలేదు కదా దీనికి. అమ్మ చెప్పిన మాటలు ఇదేసి ఆచరించండి, అలా ఉండటమే. మరి అంతే కదా, చదువులతోటి పని లేదు, దేనితోటి పని లేదు. మరి దేనితోటి రా అమ్మంటారు, ఒరే నీ సమయాన్ని సద్వినియోగం చూసుకుని